సుమన్ టీవీ ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ సెప్టెంబర్ 15 వెన్స్డే, ఇవాళ మార్కెట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. నిన్న యుఎస్ మార్కెట్స్ నెగిటివ్లో క్లోజ్ అయింది, అలాగే యూరోప్ మార్కెట్స్ కూడా నెగిటివ్లో క్లోజ్ అయినాయి. ఇవాళ ఏషియా వచ్చి నెగిటివ్లో ఉంది, కాబట్టి ఇండియన్ మార్కెట్ కూడా ఇవాళ నెగిటివ్గా క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఒకసారి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఎలా ఏం చేద్దాం చూద్దాం. సో ఇప్పుడు నిఫ్టీ ఇవాళ మనం సెల్లింగ్ సైడ్ ఉండాలి. మార్నింగ్ ఏదన్నా గ్యాప్ అప్, గ్యాప్ డౌన్, మార్నింగ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినప్పుడు మళ్ళీ పుల్ బ్యాక్ ఛాన్స్ ఉంటుంది ఒక 1 అవర్ తర్వాత. ఆ పుల్ బ్యాక్లో మీరు సెల్లింగ్ చూసుకోవాలి. మార్నింగ్ సెషన్ అంతా కూడా సెల్లింగ్ సైడ్ ఉంటుంది మార్కెట్, కాబట్టి 17,350 ఆ రేంజ్లో నిఫ్టీ వచ్చినప్పుడు మీరు సెల్ చేసుకోండి. 17,250-200 టార్గెట్, అలాగే 17,450-455 స్టాప్ లాస్ పెట్టుకోండి. అలాగే బ్యాంక్ నిఫ్టీ వచ్చి ఇది కూడా ఈ రేంజ్లోనే ఉంది, కాబట్టి 36,400-36,900 రేంజ్లోనే ఉంది. కాబట్టి ఇది కూడా ఏదైనా 36,800-700-800 మధ్యలో సెల్లింగ్ చేసుకోండి. 36,400-300 టార్గెట్ వస్తుంది, అలాగే 37,105 స్టాప్ లాస్ పెట్టుకోండి. మీరు బ్యాంక్ నిఫ్టీలో వచ్చి 36,500 పుట్ ఆప్షన్ కానీ, 36,400 పుట్ ఆప్షన్ కానీ మీరు కన్సిడర్ చేసుకోవచ్చు ఇవాళ ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇప్పుడు స్టాక్స్లో తీసుకుంటే హీరో మోటార్ నిన్న ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తుంది. ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అయింది, అది 27 నుంచి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంది. 3000 నుంచి ఫాలో అయింది, అది 2700 దగ్గర నుంచి సపోర్ట్ తీసుకొని అప్ ట్రెండ్లో ఉంది. నిన్న కూడా పాజిటివ్గా ఉంది, కాబట్టి ఇది వాళ్ళ కొంచెం డౌన్ అయినప్పుడు బై చేసుకోవచ్చు, ఇది అడ్వాంటేజ్గా తీసుకోవచ్చు. ఇది ఏదైనా 28-30-20 మధ్యలో వచ్చినప్పుడు మీరు బయింగ్ కన్సిడర్ చేయండి. ఇది డెలివరీ కాల్, 2900 టార్గెట్ ఉంది, 2798 స్టాప్ లాస్ పెట్టుకోండి హీరో మోటార్ బై కాల్. ఈవెన్ ఆప్షన్స్ కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు, 2850 ఆప్షన్స్ కానీ 28 ఆప్షన్స్ కానీ బై చేసుకోవచ్చు. అలాగే నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను కోటక్ బ్యాంక్ అది అండర్ మంచి పర్ఫార్మెన్స్లో ఉంది, మంచి అవకాశం ఇస్తుంది, మంచి ట్రెండింగ్ రేంజ్ బ్రేక్ అయింది. ఇది ఇప్పుడు 1860-70 దాకా వెళ్ళింది. ఇది ఏదైనా ఇవాళ డౌన్ అయితే, కొంచెం డౌన్ అయినప్పుడు 1840-50 మధ్యలో ఏదైనా డౌన్ అయిన తర్వాత మళ్ళీ బయింగ్ చేసుకోండి. మీకు టార్గెట్ వచ్చి 1900 దాకా టార్గెట్ ఉంది, అలాగే స్టాప్ లాస్ వచ్చి 1799 స్టాప్ లాస్ పెట్టుకోండి. అలాగే ఇప్పుడు నిన్న ఇండస్ ఇండ్ బ్యాంక్ కూడా ర్యాలీ స్టార్ట్ అయింది, బ్రేక్అవుట్ అయింది, 1030-40 దాకా వెళ్ళింది. ఇవాళ మార్కెట్ డౌన్ అయితే ఉన్నప్పుడు అది 1020 ఆ రేంజ్లో వచ్చినప్పుడు మీరు బై చేసుకోండి, 990 స్టాప్ లాస్ పెట్టుకోండి, 1070-80 దాకా టార్గెట్ ఉంది. తర్వాత ఇంకొక బ్యాంకు అండర్ పెర్ఫామ్ నుంచి వచ్చేది హెచ్డిఎఫ్సి బ్యాంక్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ వచ్చి 1600 నుంచి ఫాలో అయింది. ఇప్పుడు ఇవాళ డౌన్ ఫాల్ కాబట్టి ఏదన్నా 15-30-15-20 రేంజ్లో వచ్చినప్పుడు మీరు బయింగ్కి కన్సిడర్ చేసుకోవచ్చు. హెచ్డిఎఫ్సి వచ్చి టార్గెట్ 1600 దాకా ఉంది, ఈ స్టాప్ లాస్ వచ్చి 1495 స్టాప్ లాస్ పెట్టుకోండి. అలాగే పిఈఎల్, నిన్న పిఈఎల్ కూడా ర్యాలీ స్టార్ట్ అయింది. ఇది ఏదైనా 2600-2590-2610 ఈ రేంజ్లో, 2000-2590 నుంచి 2610 మధ్యలో ఎంట్రీకి మంచి అవకాశం ఉంది. 2700 టార్గెట్ సార్, 2547 స్టాప్ లాస్ పెట్టుకోండి. అలాగే సెల్ కాల్ తీసుకుంటే ఇవాళ అల్ట్రాటెక్ సెల్లింగ్లో ఉంది. అల్ట్రాటెక్ మీకు ఇప్పుడు 7850 కానీ 7880 మధ్యలో సెల్ చేసుకోండి. టార్గెట్ వచ్చి 77 దాకా టార్గెట్ ఉంది, స్టాప్ లాస్ వచ్చి 7930 స్టాప్ లాస్ పెట్టుకోండి. ఈవెన్ అల్ట్రాటెక్ 7700 పుట్ ఆప్షన్ బై చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇవాళ మార్కెట్ రెండు పక్కల ఉంటుంది, ఏదన్నా ఈవినింగ్ ఆఫ్టర్నూన్ యూరోప్ మార్కెట్స్ ఆ టైంలో 1 o'clock ఆ టైంలో ఏదైనా పుల్ బ్యాక్ రావడానికి స్కోప్ ఉంది, ఆ టైంలో ఇవి కన్సిడర్ బయింగ్ చేసుకోవచ్చు. సో మార్నింగ్ వచ్చి మీకు సెల్లింగ్లో ఉంటుంది, ఈవినింగ్ ఆఫ్టర్ యూరోప్ మార్కెట్స్ కింద తర్వాత నుంచి బయింగ్లో ఛాన్స్ ఉంది. సో హ్యాపీ ట్రేడింగ్ అండి, థ్యాంక్ యూ.